current way of executing the Java code. Okay, before going to threads, let us take a small example about task. Task means what? Task again. To do something. Then a function of the job. Then a program execute. Task here. Clear? So there are two types of tasks. Single task, multi-task. Single task means to perform a job at a time. To perform one job at a time. Single means one job. Okay? So, for example, a student program is executed in the last year. So, first type the program. Clear? And that program will be given to the processor. Processor will execute the program. Then again, the after all the changes in the first program create just on a creation of a program again. Typing it out. So chasing the other program needs to have a processor paper. After that, the other date, processor paper will have. So processor which you know the processor in the state execute chase output is. So execution chair has been the end. Fraction of seconds. That is all seconds of so in the seconds of the code. Then can you program type failure and say what would be 10 minutes? 10 to 20 minutes. Then so 10 to 20 minutes from program create just away. Process and in the same code instead of execute just the fraction of seconds. ఇంకా చాలా అడ్వాన్స్డ్ ప్రాసెస్ వచ్చేసింది. ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇంకా చాలా తక్కువ టైంలో చేస్తుంది. అగైన్ సెకండ్ ప్రోగ్రామ్ అది టేక్స్ 10 to 20 మినిట్స్. అగైన్ గివెన్ టు ద ప్రాసెస్. అగైన్ ప్రాసెస్ విల్ టేక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. దెన్ జరుగుతుంది సింగిల్ టాస్క్. దట్ మీన్స్ వన్ ఈ 10 and 20 మినిట్స్ టైప్ చేస్తుంటే ప్రాసెస్ ఏం చేస్తుంది? ప్రాసెస్ ఏం చేస్తున్న టైంలో ఐడియల్గా ఉంటుంది. ఐడియల్గానే ఉంటుంది. ఒక ప్రోగ్రామ్ ఇవ్వగానే ఏం చేస్తుంది? అట్లీస్ట్ 1 సెకండ్ అనుకుంటుంది. 1 సెకండ్ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ రిలాక్స్ అవుతుంది. మళ్ళీ సెకండ్ ప్రోగ్రామ్ టెస్ట్ చేయాలి, క్రియేట్ చేయాలి. మళ్ళీ సెకండ్ ప్రోగ్రామ్ 10 to 20 మినిట్స్, 5 to 10 మినిట్స్ చేసినాక మళ్ళీ ప్రాసెస్ ఇస్తున్నాం. మళ్ళీ 1 సెకండ్లో ఎగ్జిక్యూట్ చేసేసి మళ్ళీ రిలాక్స్ అవుతుంది. టాస్క్ ఏదైనా జరిగేది సింగిల్ టాస్క్ మీన్స్ టు పెర్ఫార్మ్ టు డూ సంథింగ్. ఏదైనా అది జాబ్ అవ్వచ్చు, లేకపోతే ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడం అవ్వచ్చు, ఏదైనా సరే అట్ ఏ టైం ఒక జాబ్ మాత్రమే చేయగలదు. అంతేనా? సింగిల్ టాస్క్ మీన్స్ టు డూ వన్ జాబ్ అట్ ఏ టైం. ఈ ఇయర్ జాబ్ మీన్స్ క్రియేటింగ్ ఏ ప్రోగ్రామ్ ఏదైనా. సో సింగిల్ టాస్క్లోనే డిసడ్వాంటేజ్ ప్రాసెసర్ మాక్సిమం టైం ఐడియల్ స్టేజ్లో ఉంటుంది. ఏ పని లేకుండా ఐడియల్గా ఉంటుంది. మన ప్రాసెసర్కి ఇంకా దాన్ని ఐడియల్గా కాకుండా దాన్ని వర్క్ ఇచ్చామనుకోండి, ఇంకా మనకి రిజల్ట్ ఎక్కువ వస్తుందిగా, ఫాస్ట్గా వస్తుందిగా. సో మల్టీ